యాక్టివీ ప్రేక్షకులకు నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మాధవ్ దేశే, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. డాక్టర్ గారు, వరల్డ్ కిడ్నీ డే అంటే ఏమిటి? వరల్డ్ కిడ్నీ డే అనేది ప్రతి సంవత్సరము మార్చి 2వ గురువారం రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెఫ్రాలజిస్టులందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కిడ్నీ జబ్బుల గురించి, అది రాకుండా తీసుకోవాల్సిన విధానాల గురించి ప్రజలందరిలో అవగాహన కార్యక్రమాలు చేస్తాం. అంటే టీవీ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ర్యాలీల ద్వారా, ఇట్లా రకరకాల పద్ధతుల్లో అవగాహన కార్యక్రమాలను మేము నిర్వహిస్తాము. అసలు ఎందుకు చేయాల్సి వస్తూ ఉందంటే, ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి కిడ్నీ జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఒక అంచనా ఏమంటే, ప్రతి 10 మందిలో ఒకరు ఏదో ఒక రకమైన కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రతి ఒక్కరికి కిడ్నీ ఫెయిల్యూరే ఉండాల్సిన పని లేదు. కొంతమందికి ప్రోటీన్, కిడ్నీలో నుంచి ప్రోటీన్ పోవడము, ఎర్ర రక్త కణాలు పోవడము, తెల్ల రక్త కణాలు పోవడం యూరిన్లో, లేదు క్రియాటినిన్ అనేది బ్లడ్లో క్రియాటినిన్ అనే ఒక పదార్థం పెరగడము, లేదు యాసిడ్ లెవెల్స్, కిడ్నీ ఫెయిల్యూర్కి పోయి యాసిడ్ లెవెల్స్ పోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లం. కొంతమందికి బీపీ, కిడ్నీ ద్వారా బీపీ రావడము, కొంతమంది కిడ్నీ సైజులు మార్పులు రావడము, ఇలా రకరకాల కిడ్నీ, ఏదో ఒక రకమైన కిడ్నీ జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. ఈ కిడ్నీ జబ్బు ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వైద్యం చేయడానికి చాలా ఖర్చు అవుతుందన్నమాట. కాబట్టి ప్రపంచంలో ఉన్న నెఫ్రాలజిస్టులు అందరూ ఏం నిర్ధారణ చేశారంటే, ఏం నిర్ణయం తీసుకున్నారంటే, మనము ప్రజల్లో ఈ జబ్బు గురించి అవగాహన, ప్రివెన్షన్ మెథడ్స్ గురించి అవగాహన చేయడం ద్వారా కిడ్నీ జబ్బులు రాకుండా అనేది మనము చేయాలి. వచ్చిన తర్వాత వైద్యం చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మనం ముందే ప్రివెన్షన్ పట్ల మనము అందరికీ నాలెడ్జ్ అనేది ఏర్పరచాలి అనే ఉద్దేశంతో చేసేది ఒక మంచి కార్యక్రమం డబ్ల్యూకేడి, అంటే వరల్డ్ కిడ్నీ డే. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? కిడ్నీ ఫెయిల్యూర్లో రకాలు ఉంటాయా? కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మామూలుగా కిడ్నీ పనితీరు తగ్గిపోవడం అన్నమాట. మామూలుగా కిడ్నీ పనితీరు తెలుసుకునేదానికి మనం బ్లడ్లో సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ చేస్తాం. నార్మల్గా 1.3 లోపల ఉండాలి. ఇది కొన్ని ల్యాబ్స్లో 1.4 అని, కొన్ని ల్యాబ్స్లో 1.5 అని, అది ల్యాబ్ నుంచి వేరియేషన్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్లో 1.3 అనేది నార్మల్గా హయ్యర్ రెఫరెన్స్ రేంజ్లో ఉంటుందన్నమాట. ఈ కిడ్నీ 1.3 అనేది 1. ఫర్దర్ పెరుగుతూ ఉందంటేనే 2 కిడ్నీల్లోనూ ప్రాబ్లం ఉన్నట్టు. చాలామంది ఏమంటారంటే, సార్ నా క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది అంటున్నారు, ఒక కిడ్నీలో ప్రాబ్లమా 2 కిడ్నీల్లో ప్రాబ్లమా అని అడుగుతుంటారు. క్రియాటిన్ పెరుగుతూ ఉందంటేనే 2 కిడ్నీల్లో ప్రాబ్లం ఏర్పడితేనే బ్లడ్లో క్రియాటిన్ అనే పదార్థము పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఒక కిడ్నీ పూర్తి చెడిపోయి 2వ కిడ్నీ బాగా పనితీరు ఉంటే మటుకు కిడ్నీ క్రియాటిన్ అనేది పెరగదు. ఈవెన్ రిస్క్ ఉంటుంది, కానీ క్రియాటిన్ అనేది పెరగదు. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే 1.3 కంటే ఎక్కువ కావడము, అదేవిధంగా బాగా ఎక్కువ అయిపోయి క్రియాటిన్ అనేది 7, 8 రక్తంలో ఎక్కువ స్థాయిల్లో యూరియా అనే పదార్థాలు, యాసిడ్ లెవెల్స్ ఇలా పెరగడాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఈ కిడ్నీ పని ఫెయిల్యూర్ అనేది ఏకే అంటే టెంపరీగా ఫెయిల్ అవ్వడం ఒక రకం, పర్మనెంట్గా ఫెయిల్ అవ్వడం 2వ రకం. టెంపరీ ఫెయిల్యూర్ని ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం, పర్మనెంట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అంటే పర్మనెంట్గా ఫెయిల్ అవ్వడము అంటే, ఏ కిడ్నీ ప్రాబ్లం అయినా సరే 3 నెలలకు మించి ఒక పర్సన్కు ఉంటే, ఒక వ్యక్తికి, అంటే రక్తంలో పెరగడం కానీ, లేదు కిడ్నీలో సైజు కానీ, లేదు ప్రోటీన్ పోవడం కానీ 12 వారాలకు మించి, అంటే 3 నెలలకు మించి కానీ ఉంటే అది వెనక్కు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుందన్నమాట. ఏకే అంటే మనకు కారణాలు కూడా వేరేగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరాలు, మలేరియా జ్వరము, లేదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు, కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయడం ఆపేస్తుంది. అదేవిధంగా మనము వాంతులు భేదులు ఎక్కువ అయ్యింది, లేదు ఎండాకాలం మొదలవుతూ ఉంది, ఆ కాలంలో వడదెబ్బ తగులుతుంది, ఆ వడదెబ్బ తగిలినప్పుడు కూడా మనకు కిడ్నీ టెంపరీగా పనితీరు అనేది ఆగిపోతుంది అన్నమాట.
ఆ కిడ్నీ పనితీరు ఆగిపోయినప్పుడు మనం కొన్ని విధానాల ద్వారా దానికి చికిత్స అందిస్తే పూర్తి నయమయ్యే అవకాశాలు ఉంటుంది. ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అన్నమాట. అదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే అది పెరుగుతూ 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 పోతూ ఉంటుందన్నమాట. మనం వైద్యం చేసినా దాన్ని స్లో చేయగలమే కానీ పూర్తి నార్మల్ చేసే అవకాశాలు అనేవి తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండిటికి తేడా అనేది బాగా తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలామంది ఏమంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అంటేనే చాలా దిగులు పడుతూ ఉంటారు. అయ్యో ఒకసారి ఫెయిల్ అయిపోతే జీవితాంతం డయాలసిస్ చేసుకోవాలి, లేదు ప్రతి కిడ్నీ ఫెయిల్ అయిన వెంటనే ఏమైనా కిడ్నీ మార్చేసుకోవాలి అని ఈ విధంగా చాలా దిగులు పడుతుంటారు. అది చాలా పొరపాటు. కిడ్నీలో ఇప్పుడు చాలా మంచి రకాల వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్పెషలీ ఏకే అనేది ఫర్ ఎగ్జాంపుల్ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమైనా కిడ్నీ ఫెయిల్ అయితే అది పూర్తి 100% వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ డయాలసిస్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలో బీపీ డౌన్ అయినప్పుడు మనం డయాలసిస్ చేస్తూ ఉంటాం కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు. ఈవెన్ ఆ స్టేజ్లో ఉన్న పేషెంట్ కూడా కిడ్నీలు 2 నుంచి 12 వారాల్లో పూర్తి నయమైపోయే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్కు కారణాలు ఏమిటి? కిడ్నీ ఫెయిల్యూర్కు చాలామంది ఫస్ట్ క్రియాటినిన్ పెరిగిన వెంటనే వాళ్ళు చాలా నెట్లో సెర్చ్ చేసేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ అని, చాట్ జీపీటీలో ఇవన్నీ చాలా అడ్వాన్స్ వచ్చేసిన సెర్చ్ ఇంజిన్స్. దాంట్లో మీరు కొడితే చాలా కొన్ని వందల కారణాలు వస్తుందన్నమాట. రేర్ డిసీజ్, స్టార్టింగ్ ఫ్రమ్ కామన్ డిసీజ్ టు రేర్ డిసీజెస్ ఉంటుంది. మనం ఇప్పుడు కామన్ డిసీజెస్ గురించినే మాట్లాడతాం. ప్రపంచవ్యాప్తంగా అతి కామన్ కారణం కిడ్నీ ఫెయిల్యూర్కి ఏమంటే షుగర్ పేషెంట్స్. షుగరు అనేది ముఖ్యమైన కిడ్నీ ఫెయిల్యూర్కు ఎక్కువ మందిలో ఉన్న కారణం ఏమంటే షుగర్ అన్నమాట. నెక్స్ట్ బీపీ, నెక్స్ట్ నొప్పి మాత్రల వాడకం అనేది చాలా కామన్, ఈ నడవ చాలా కామన్గా జరుగుతూ ఉంది. నెక్స్ట్ గ్లోమెరులర్ డిసీజెస్ అంటారు, అంటే కిడ్నీలో నుంచి శుద్ధపోవడం, యూరిన్లో ప్రోటీన్ పోయే జబ్బులు అన్నమాట. తర్వాత వంశపారంపర్యం జబ్బులు, కొన్ని రకాల జబ్బులు ఉంటాయి చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. ఎస్పెషలీ అది వంశపారంపర్యంగా ఒకరికి ఉంటే ఇంకోరికి కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ తిత్తులు జబ్బు అంటారు, వాటర్ బబుల్స్ ఫామ్ అవుతుంది అన్నమాట కిడ్నీలో, దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ రాళ్ళు ఏర్పడడం, 2 కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడి తెలియన వైద్యం అర్లీ స్టేజెస్లో వైద్యం తీసుకోకపోతే అది కిడ్నీని అంతా పాడు చేసేస్తుంది. లేదు మాటికి మాటికి ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడము, ఇలాంటి చాలా రకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఇట్లా కారణాలు ఉన్నప్పుడు షుగర్ కామన్ కారణం అన్నప్పుడు చాలామంది అడిగేది ఏమంటే, సార్ మా ఇంట్లో కిడ్నీ, నాకు షుగర్ వచ్చింది, నా కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అని భయపడుతూ ఉంటారు. షుగర్ వచ్చిన ప్రతి పేషెంట్కు కిడ్నీ ఫెయిల్ అవ్వాలి అని ఎక్కడా లేదండి. కేవలము షుగరు వచ్చిన ఉన్న వాళ్ళు 30% వరకు మాత్రం కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కేవలము షుగర్ కంట్రోల్లో లేని వాళ్లకు, లేదు మందులు సరిగ్గా వాడని వాళ్లకు, లేదు షుగర్ చాలా ఎరాటిక్గా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్వీట్ తినేస్తారు, ఏముంది స్వీట్ తినేసి మాత్ర వేసేసుకుంటే చాలు, లేదు కొన్నిసార్లు ఇన్సులిన్ మిస్ అవుతూ ఉంటారు, అట్లా ఎరాటిక్గా ఉన్నప్పుడు షుగర్ అప్ అండ్ డౌన్స్ ఉంటుందన్నమాట. ఆ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలా షుగర్ పేషెంట్స్కు ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ కారణం మనం చెప్పుకున్నది కామన్ కారణం బీపీ. బీపీ చాలామందికి ఏమవుతుందంటే ఈ చాలా టెన్షన్ లైఫ్, సొసైటీలో చాలా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ టెన్షన్స్ ఎక్కువయ్యే కొద్దీ చాలామందికి బీపీ ఉన్నట్టే తెలియడం లేదన్నమాట. చాలామందికి నాకేం తల తిరగడం లేదు, తొయ్యడం లేదు, బీపీ అంటే తల తిరుగుతుంది, తోస్తుంది అనే మిస్కన్సెప్షన్లో ఉన్నారన్నమాట. బీపీ అనేది ఈవెన్ కొంతమందికి ఈవెన్ హయ్యర్ బీపీ 180, 190 ఉన్నా కూడా వాళ్ళకి ఏ రకమైన లక్షణాలు ఉండవు. కాబట్టి ఒక 30-40 ఇయర్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ బీపీ అనేది చెక్ చేసుకోవాలి. బీపీ అనేది ఎప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నా కూడా 2 చేతులకు చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి రైట్కు లెఫ్ట్కు డిఫరెన్స్ అనేది ఉండే అవకాశాలు ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం ఎవ్రీ టైము 2 చేతులు చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మటుకు ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది చూసుకోవాల్సి వస్తుంది బీపీ వచ్చినప్పుడు.
తర్వాత అదేవిధంగా చేతులకు కాళ్ళకు ఏమైనా బీపీలో డిఫరెన్స్ ఉందా అనేది కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు డాక్టర్ గారు అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ మనం చెప్పుకుంది నొప్పి మాత్రలు అనేది చెప్పుకున్నాం. చాలామంది రకరకాల నొప్పి మాత్రలు ఓవర్ ద కౌంట్ ఏదో తలనొప్పనో నడుము నొప్పనో మోకాల నొప్పులనో ఏదో రకమైన నొప్పితో ప్రతి ఒక్కరూ ఏదో బయట పోతున్నారు. అక్కడ ఇక్కడ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ సలహా లేకుండా నొప్పి మాత్రలు వాడుతూ ఉన్నారు. ఒకసారి ఏమంటే డాక్టర్ గారు కేవలం నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు 5 రోజులు వాడి నిలిపేసేయండి అని టాబ్లెట్స్ రాస్తే ఆ టాబ్లెట్స్ని మంత్ టుగెదర్ వాడేస్తూ ఉంటారనమాట చాలామంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి రీవిజిట్ చేయకుండా అదే మందులు తెచ్చుకొని వాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటుంది. వంశపారంపర్యంగా ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఏమైనా వచ్చే అవకాశాలు ఉందని రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డాక్టర్ గారు కిడ్నీ వ్యాధి లక్షణాలు ఏమిటి? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కిడ్నీ వ్యాధికి కిడ్నీకి చాలా ఫంక్షన్స్ ఉంటుందన్నమాట. దాంట్లో ముఖ్యంగా యూరిన్ ఫార్మేషన్ అంటే మన బాడీలో తయారయ్యే మలినాలని యూరిన్ ద్వారా బయటకు పంపించడం అనేది కామన్. సో కిడ్నీ వ్యాధి మొదలైన వెంటనే చాలామందికి ఏమంటే యూరిన్ తగ్గిపోతూ వస్తుంది. అది చాలా కామన్ కారణం. నెక్స్ట్ యూరిన్ తగ్గడము, కాళ్ళ వాపులు రావడం, కళ్ళ చుట్టూ వాపులు రావడము, నడిసే ఆయాసం రావడము, నెక్స్ట్ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అంటే రక్తహీనత అనీమియా అంటారు, ఆ హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, నొప్పులు ఒళ్ళు నొప్పులు ఎక్కువ, బోన్ పెయిన్స్ రావడము, ఇవన్నీ కూడా కిడ్నీ లక్షణాలు. కాకపోతే అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కిడ్నీ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి లేదు కిడ్నీ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి యూరిన్ తగ్గాలని ఏమీ లేదండి. కొద్దిమందికి క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటారు. వాటిల్లో ఏమవుతుందంటే ఈవెన్ కిడ్నీలు పూర్తి పాడైపోయినా కూడా కాళ్ళ వాపులు అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి నొప్పి మాత్రలు వాడడం వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉన్నా కూడా యూరిన్ తగ్గదు. కొన్ని రకాల నాటు మందులు హెర్బల్ మెడిసిన్స్ అంటారు, అవి వాడినప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్ అయితే యూరిన్ వస్తూనే ఉంటుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు యూరిన్ ఎక్కువ పోవడం మొదలెడుతుంది అన్నమాట. అవి కిడ్నీ వ్యాధి లేదు, లక్షణాలు లేనంత మాత్రాన కిడ్నీ జబ్బు లేదు అనే దానికి లేదు. కాబట్టి మనం రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా ఈ లక్షణాలు ఉన్నప్పుడు కంపల్సరీ పేషెంటే ముందు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు టెస్టులు చేస్తే బయటపడుతుంది. బట్ ఇట్లా యూరిన్ వస్తూ ఉన్నప్పుడు కిడ్నీ ప్రాబ్లం అని ఎట్లా ఏ లక్షణాలు గుర్తించాలి అంటే ఎక్కువ నీరసం వస్తూ ఉన్నా, ఎక్కువ ఒళ్ళు నలతగా ఉంటూ ఉన్నా, లేదు యూరిన్ ఎక్కువసార్లు పోతూ ఉన్నా వెంటనే ఫిజీషియన్ని కానీ కిడ్నీ డాక్టర్ని కానీ కలిసి కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. కేవలం లక్షణాలను బట్టి కిడ్నీ వ్యాధిని మనము గుర్తించలేము. ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా కొన్నిసార్లు లక్షణాలు వేగ్గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒళ్ళు నొప్పులు అనేది చాలా కామన్ కారణం, చాలా కారణాలు ఉండొచ్చు అన్నమాట. అలాంటప్పుడు మనము కిడ్నీ జబ్బు వల్లే వచ్చిందా లేదా అనేది మనము డిఫరెన్షియేట్ చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ నొప్పి మాత్రలు తెలియకుండా మనం ఎక్కువ వాడుతూ ఉంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గెట్ కిడ్నీ టెస్ట్. అంటే మనం ల్యాబ్కి వెళ్ళి కిడ్నీ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ అన్నమాట. డాక్టర్ గారు కిడ్నీ వ్యాధి నిర్ధారణకు ఏమి పరీక్షలు చేసుకోవాలి? కిడ్నీ జబ్బుకు చాలామంది ఏం చేస్తారంటే ల్యాబ్కి వెళ్ళి ఒక రక్త పరీక్ష చేసుకుని నాకు ఒకవేళ సీరం క్రియాటిన్ నార్మల్ లేదు, బ్లడ్ యూరియా నార్మల్ ఉంది అంటే నాకు జబ్బు లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అది చాలా తప్పు. కిడ్నీ జబ్బు లేదు అని 100% తెలియాలంటే మటుకు సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ యూరి పిక్చర్ అంటారు, అంటే రక్తంలో హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది అనే చూడాలి. నెక్స్ట్ యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారన్నమాట. యూరిన్ ఎగ్జామినేషన్లో కూడా చాలా ల్యాబ్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కేవలం స్ట్రిప్ మెథడ్ అంటారు, ఆ స్ట్రిప్ మెథడ్లో చూసి కేవలం ఆల్బుమిన్ ఉందా లేదా అనేది చూస్తారు. అదే కాకుండా కిడ్నీ జబ్బు లేదు అని తెలియాలంటే మటుకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు, అంటే మైక్రోస్కోపీలో కూడా చూసి ఏమన్నా ఆర్బిసి ఎర్రరక్త కణాలు ఉన్నాయా, పస్సెల్స్ డబ్ల్యూబిసి ఏమన్నా ల్యూకోసైట్స్ ఏమన్నా యూరిన్లో ఉన్నాయా లేవా అనేది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయాలి. దాంతోపాటు బ్లడ్లో ఇందాక చెప్పినట్టు బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, సీరం సోడియం, సీరం పొటాషియం, సీరం కాల్షియం, సీరం యూరిక్ యాసిడ్, సీరం ఫాస్ఫరస్,
ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా టెస్టులు కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్ అన్నిటికీ అతి ముఖ్యమైన టెస్ట్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ అంటారు. అంటే స్కానింగ్ చేసి కిడ్నీ సైజులు ఏ విధంగా ఉన్నాయి అని చూడాలి. సైజులు నార్మల్గా 9 to 12 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఆ సైజులు ఏమన్నా ఒకవేళ చిన్నవి అయిపోయి ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. ఒక్కోసారి సైజులు బాగున్నా కిడ్నీలో ఏదో రాయి ఇరుక్కుని కిడ్నీలో వాపు ఉండొచ్చు, హైడ్రోనిఫ్రోసిస్ అంటారు. లేదు మల్టిపుల్ వాటర్ బబుల్స్ ఉండొచ్చు, అంటే చిస్ట్ అంటారు, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం, ADPKD. దాంట్లో కూడా రకరకాల బబుల్స్ వచ్చేసి కిడ్నీ పెద్దదైపోతూ ఉంటుంది. 12 సెంటీమీటర్స్ ఉండాల్సిన కిడ్నీ కాస్త 20 సెంటీమీటర్స్, 23 సెంటీమీటర్స్ అట్లా పెద్దదైపోయి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అదేమన్నా ఉంది అనేది చూడాలి. కొన్నిసార్లు కిడ్నీ ఉండాల్సిన ప్లేస్ కంటే కూడా డిఫరెంట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. అంటే పైన మామూలు కిడ్నీ పైన ఉండాలన్నమాట, లివర్ కింద ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఉండాలన్నమాట. కొన్నిసార్లు కింద పొజిషన్లో ఉండొచ్చు, పెల్విక్ కిడ్నీ అంటారు. మామూలు కిడ్నీ మనకు పుట్టుకలో లోపల కల్లి గర్భంలో ఉన్నప్పుడు కింద సైడ్ ఉంటుందన్నమాట, అది పెరిగే కొద్దీ పైకి వస్తుంది. సో అట్లా కొంతమందికి పైకి ట్రావెల్ కాకుండా కిందనే ఉండిపోతుంది, పెల్విస్లో ఉండిపోతుంది అన్నమాట. దాన్ని ఎక్టోపిక్ కిడ్నీస్ అంటాం. అదేవిధంగా కొంతమందికి ఒక కిడ్నీ డిస్ మా ఏజెనిసిస్ అంటారు, అంటే పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉండదు, స్కానింగ్లో చేసిన వెంటనే చూస్తే ఒక కిడ్నీనే కనిపిస్తుంది అన్నమాట, దాన్ని ఏజెనిసిస్ అంటారు. ఇట్లా అది పుట్టుకతోనే జరుగుతుంది అన్నమాట. అంటే ఆపరేషన్ చేసి తీసేయడం కాకుండా వాళ్ళకి ఏమి ఆపరేషన్లు కూడా చేసి ఉండరు, పుట్టుకతోనే ఒక కిడ్నీనే ఉంటుంది. ఏదో ప్రెగ్నెన్సీ స్కానింగ్ పోయినప్పుడు, లేదు ఏదో కడుపు నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేసినప్పుడు అప్పుడు బయటపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్లో మనకు సరిగ్గా నిర్ధారణ కాకుంటే నెక్స్ట్ సిటీ స్కాన్ అనేది చేస్తాం. కొన్నిసార్లు చిన్న రాళ్ళు ఉండేవి అల్ట్రాసౌండ్లో మిస్ అవుతుంది అన్నమాట, అలాంటప్పుడు సిటీ స్కాన్ అంటారు, కంప్యూటర్ టోమోగ్రఫీ అంటాం. అది దాంట్లో స్టోన్స్ పికప్ కరెక్ట్గా అవుతుంది అన్నమాట, కిడ్నీ వాపు కూడా దాంట్లో తెలుస్తుంది. అప్పటికే అనుమానం ఉంటే ఒకసారి కాంట్రాస్ట్ స్టడీ అంటారు, అంటే నా రక్తనాళాల్లో మెడిసిన్ ఇస్తే అది కిడ్నీకి పోయి ఆ జబ్బును కరెక్ట్గా నిర్ధారణ అవుతుంది. ఒక్కోసారి ఏమంటే యంగ్ పేషెంట్స్కు బీపీ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఈవెన్ 20-30 ఏళ్ళ వాళ్ళకు కూడా బీపీ అన్కంట్రోల్డ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట, చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కిడ్నీకి రీనల్ డాప్లర్ అంటారు, అంటే కిడ్నీకి రక్త ప్రసరణలో ఒక్కొక్కసారి ఏమన్నా సరిగ్గా జరగకపోయినా అప్పుడు బీపీ అనేది చాలా అన్కంట్రోల్డ్ అయిపోతుంది. ఆ బీపీ కంట్రోల్ చేయాలంటే వెరీ టఫ్, చాలా రకాల మాత్రలు వాడాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని రీనల్ హైపర్ టెన్షన్, రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ అంటారు. అది డాప్లర్ టెస్ట్ అని, నెక్స్ట్ అవసరమైతే సిటీ యాంజియోగ్రామ్ అని, లేదు ఎంఆర్ యాంజియోగ్రామ్ అని, అంటే మన గుండె రక్తనాళాలకు ఏ విధంగా యాంజియో చేస్తారో అదేవిధంగా కిడ్నీ రక్తనాళాలకు కూడా యాంజియోగ్రామ్ అనేది చేస్తారన్నమాట. ఇలాంటి టెస్టులు అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులకు మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఇప్పుడు ఒక పేరెంట్స్కు కిడ్నీ జబ్బు ఉంది, నెక్స్ట్ పిల్లలకు వస్తుందా లేదా అనేది పాపం చాలా వరి అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే, లేదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే మనం జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ పుట్టబోయే బిడ్డకు కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తే అవకాశం ఉందా లేదా అనేది ముందుగానే నిర్ధారణ చేయొచ్చు. కొన్నిసార్లు ఏమంటే యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది, ఆ ప్రోటీన్ పోయి బాగా మొహం వాపు, కడుపు వాపు, కళ్ళ చుట్టూ వాపు, చాలా నీరు చేరిపోతూ ఉంటుంది, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడము, దాన్ని గ్లోమెరులర్ డిసీజ్ అంటారు. దానికి తెలుసుకొని కిడ్నీ నుంచి బయాప్సీ అనేది చేస్తాం, అంటే ముక్క పరీక్ష అంటారు. ఆ ముక్క పరీక్షని మళ్ళీ రకరకాల మైక్రోస్కోప్ కింద పట్టి ఏ రకమైన జబ్బు ఉంది అనేది దాంట్లో కూడా మళ్ళీ రకరకాల పరీక్షలు చేసి మనం నిర్ధారణ చేసుకునే అవకాశాలు ఉంటుంది. ఇట్లా చాలా అడ్వాన్స్డ్ టెస్టులు ఉన్నాయన్నమాట. కేవలం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే కిడ్నీ జబ్బుని నిర్ధారణ చేయలేము. డాక్టర్ గారు, కిడ్నీ వ్యాధికి చికిత్స విధానాలు ఏమిటి? కిడ్నీ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన నివారణ మార్గాలు ఏమిటి? కిడ్నీ వ్యాధికి ఇప్పుడు చాలా మంచి మందులు అందుబాటులో వచ్చాయి, ఎస్పెషలీ లాస్ట్ 1 ఇయర్లో కిడ్నీ వ్యాధి ఫెయిల్యూర్ పోకుండా ఉండేదానికి ఏసీ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్బీస్ అని, SGLT2 ఇన్హిబిటర్స్ అని, ఫినెరోనోన్ అని, ఎస్పెషలీ షుగర్ పేషెంట్స్కు ఇట్లాంటి కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి.
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనము డయాలసిస్ చేయడము హోమ్ డయాలసిస్ పెరిటోనల్ డయాలసిస్ అని కిడ్నీ మార్పిడిని ఇలాంటి వైద్య విధానాలు అందుబాటులో ఆల్రెడీ ఉన్నాయి కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత వైద్యం కంటే కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమీ అంటే ఒకటి షుగర్ పేషెంట్లు రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవడం అంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం గ్లూకోమీటర్ పెట్టుకోవాలి రెగ్యులర్గా ఒక డైరీ మెయింటైన్ చేయాలి షుగర్ తినక ముందు టిఫిన్ తిన్నది 2 గంటలకు రాత్రి భోజనం ముందు అట్లా ఒక డైరీలో రాస్తూ రావాలి అదే విధంగా బీపీ పేషెంట్లు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము ఒక డైరీ మెయింటైన్ చేయాలి ఇప్పుడు బీపీ ఆపరేటర్స్లు అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి అది ఇంట్లో ఒక వారానికి ఒకసారి అయినా బీపీ చెక్ చేసుకోవడం నెక్స్ట్ స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ ఆపేయడము నీళ్లు 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి అంటే 1.5-2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి నొప్పి మాత్రలు వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మేలు ఒకవేళ మరి కిడ్నీకి సేఫ్ అయిన నొప్పి మాత్రలు ఏమంటే పారాసెటమాలు ట్రమడాలు ఫ్లూపిరిటిన్ ఇలాంటివి నొప్పి మాత్రలు కిడ్నీకి సేఫ్ అతి ముఖ్యమైనది రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజ్ చేస్తే గుండె జబ్బులు రాదు అనేది పాత అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు కొత్త విషయం ఏమంటే ఈవెన్ కిడ్నీ జబ్బులు కూడా రాకుండా ఉంటుంది ఈవెన్ కిడ్నీ జబ్బులు ఉంటే ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది అంటారు కాబట్టి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము ఇలాంటి జాగ్రత్తలు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ జబ్బును పడకుండా అందరూ హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ నమస్కారం